ఫ్రెండ్స్, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరోజు సెలవు దొరికినా మీరేం చేస్తారు? మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచో లేకపోతే డిన్నరో చేస్తారు కదా. అవునండి, మీరే కాదు ప్రతి ఒక్కరూ అంతే. హాలిడేస్ వచ్చినా, పార్టీస్ ఉన్నా, రిలాక్స్ అవుదాం అనుకున్నా వెంటనే మంచి ఫుడ్ కోర్ట్కి, రెస్టారెంట్స్ కోసం చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మంచి రెస్టారెంట్స్ అంటే ఏమిటో చెప్పండి. ఇంటీరియర్ లైట్స్, డెకరేషన్ కాదు కదా, టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్. అవునండి, మనకి టేస్టీ ఫుడ్ అనగానే కొన్ని కొన్ని హోటల్ పేర్లు గుర్తొస్తాయి. కానీ మనకి ఆ ఫుడ్ అనగానే గుర్తు రావాల్సింది హోటల్స్ మాత్రమే కాదు, అంత మంచి ఫుడ్ని వండి పెట్టే చెఫ్స్. అవునండి, సరైన చెఫ్స్ లేకపోతే ఎంత ఫైవ్ స్టార్ హోటల్స్ అయినా జనాలు రారు. కానీ అటువంటి చెఫ్స్కి మాత్రం మిగిలిన ప్రొఫెషన్స్కి ఉన్నంత గుర్తింపు ఎప్పటికీ రావడం లేదు. అందుకే సమాజంలో చెఫ్స్ ఇంపార్టెన్స్ను గుర్తు చేస్తూ ఈ నోబెల్ ప్రొఫెషన్ను భావితరాలకు అందించాలి అనే ఉద్దేశంతో 2004 ప్రముఖ చెఫ్ మరియు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన దివంగత డాక్టర్ బిల్ గల్లాగర్ అక్టోబర్ 20 వరల్డ్ చెఫ్ డేగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెఫ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, బెస్ట్ చెఫ్ కోర్సెస్ కొన్ని తెలుసుకుందాం, రండి. అసలు చెఫ్ అని ఎవరిని అంటారు? అంటే వంట విషయంలో శిక్షణ పొందిన వృత్తిపరమైన వంటవాడిని చెఫ్ అని అంటారు. ఈ రకమైన చెఫ్ అన్ని రకాల వంటలను చేయగలుగుతారు. దానితోపాటు ప్రతి చెఫ్ ఒక వంటకంలో ఎక్స్పెక్ట్గా ఉంటారు. ఇక చెఫ్ యూనిఫామ్ విషయానికి వస్తే, చెఫ్ యూనిఫామ్లో టోక్ అని పిలువబడే టోపీ, నెక్టై, డబుల్ బ్రెస్ట్ జాకెట్, ఆఫ్రన్ మరియు స్టీల్ లేదా ప్లాస్టిక్ టో క్యాప్లతో కూడిన బూట్లు ఉంటాయి. చెఫ్ యూనిఫామ్ వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే వైట్ కలర్ శుభ్రతను సూచించడంతో పాటు వంట చేసేటప్పుడు వచ్చే వేడి వల్ల చెఫ్కి ఇబ్బంది కలగకుండా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి చెఫ్ మోకాలు పొడవు వరకు ఉండే ఒక ఆఫ్రన్ను ధరిస్తారు. ఇది ఆహారం చెందడం వల్ల గాయాలు కాకుండా ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగినా దీనిని వెంటనే తీసేయచ్చు కూడా. ఇక చెఫ్ అవడానికి కావలసిన ఎడ్యుకేషన్, చెఫ్కి ఇచ్చే శాలరీస్ విషయానికి వస్తే, ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్ కులినరీ, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఇన్ క్యాటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్, సర్టిఫికెట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, పీజీ డిప్లొమా ఇన్ కులినరీ ఆర్ట్స్, బీఏ ఇన్ కులినరీ ఆర్ట్స్ వంటి అనేక రకాల కులినరీ కోర్సెస్ ద్వారా క్వాలిఫైడ్ చెఫ్ అవ్వచ్చు. మనం ఎంతసేపు మన పిల్లలకు డాక్టర్ లేదా ఇంజనీర్ చేయాలి అనుకుంటాం, కానీ చెఫ్కు వచ్చే శాలరీస్ తెలిస్తే ఇప్పుడే డెసిజన్ మార్చుకుంటాం. నిజమండి, మంచి క్వాలిఫైడ్ చెఫ్కి ఉండే శాలరీస్ లక్షల పైన ఉంటున్నాయి. అలాగే స్పెషలైజ్డ్ చెఫ్స్కి దేశ విదేశాల్లో ఉండే ఆపర్చునిటీస్కి హద్దే లేదు. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI లెక్కల ప్రకారం 2018-19 సుమారు 7.3 మిలియన్ చెఫ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయట. 2024 వచ్చేసరికి మరో 2 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయట. సో ఈ రకంగా చెఫ్ జాబ్ అనేది మంచి శాలరీతో పాటు దేశ విదేశాలను చుట్టి రాగలిగే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, చెఫ్స్ కేవలం మన నాలుకకి రుచిని ఇచ్చే వంటకాలను మాత్రమే చేయరు, మన ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలను అందించే వంటకాలను మాత్రమే చేస్తారు. అందుకే చెఫ్ తల మీద ఉండే హ్యాట్ తను ఒక ఎగ్ను ఎన్ని రకాలుగా వండగలడో తెలియజేస్తూ అన్ని ఫోల్డింగ్స్తో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వరల్డ్ చెఫ్ డే గురించి ఇన్ఫర్మేషన్. ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్న ఈ చక్కటి ప్రొఫెషన్ గురించి యువతకు తెలియజేస్తూ సొసైటీలో చెఫ్స్ పట్ల గౌరవం పెంచడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మంచి వంటలు చేసి పెట్టే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి.